మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా త్రిలోక్య మోహన్ చండీ హోమం నిర్వహించారు. చండీ హోమంలో వేద పండితుల మంత్రోచ్చారణలో మల్లారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ వేడుకలో భక్తులు, బీఆర్ఎస్ నాయకులు, మల్లారెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మంత్రి మల్లారెడ్డి పవిత్రమైన చండీ హోమాన్ని చేపట్టారని భద్రారెడ్డి తెలిపారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్లోని డ్వాక్రా మహిళలకు భద్రారెడ్డి హెల్త్ కార్డులు అందజేశారు. అంటే ఉచితంగా ద్వారకా మహిళలు ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో మెడికల్ కాన్సిల్స్ లో అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు త్రూ అంటే మల్లారెడ్డి హాస్పిటల్ కార్డు ఏదైతే ఉందో ఈ కార్డు చూపించిన వాళ్ళందరూ కూడా ఉచితంగా కంప్లీట్ గా ఉచితంగా ఓపీడీ కానీ ఐపీడీ కానీ వాళ్ళకి వేరే సర్జరీస్ కానీ డెలివరీస్ కానీ బ్లడ్ టెస్ట్లు ఎక్స్రేలు టూడే ఎక్కువ లాంటి అన్ని స్పెషల్ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా ఈ కార్డు పొందిన వాళ్ళందరూ కూడా ఉచితంగా సర్వీస్ మల్లారెడ్డి హాస్పిటల్లో పొందగలరు. సో ఇదొకటే ఏంటంటే నిత్యం ప్రజల్లోనే 4 సంవత్సరాలు మీరు చూస్తూనే ఉన్నారు మంత్రి గారు నిత్యం ప్రజల సేవలోనే వేరే సినాగ్రేషన్స్ కానీ ఏ బీమారి వచ్చినా కూడా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు తీసుకొచ్చి మల్లారెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు. సో ప్రత్యేకంగా ఈ కార్డు త్రూ ఇంకా స్పెషల్ సర్వీసెస్ ఇవ్వాలని మహిళలకి నేచురల్ ప్రజల మహిళలకు ఇవ్వాలని కోరుకుంటూ ఇది అందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ హెల్త్ కానీ మంచిగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం.